YCP ప్రభుత్వానికి ఈ నాయకులకు రోడ్లు కనిపించట్లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం। జనసేన ముందు కూడా ఎన్నో డిజిటల్ క్యాంపెయిన్లు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసింది। ఇప్పటికి 4.5 సంవత్సరంగా రోడ్లు పంటించుకోరు, పంచాయతీ నిధులు వాళ్ళకు వాళ్ళు సర్పంచులకు పవర్స్ లేకుండా చేసి కనీసం ఊర్లల్లో మట్టి వేయడానికి కూడా లేకుండా చేశారు। ఇలానే ఇప్పుడు బీసీ బస్సు యాత్రలు జరుగుతున్నాయి, వాళ్ళకు తెలుస్తుంది కానీ ఈ ముఖ్యమంత్రి గారికి ఇంట్లో ప్యాలెస్లో కూర్చున్న అతనికి ఈ రోడ్ల పరిస్థితి తెలియడం లేదు। ఆ బీసీ నాయకులైన రోడ్ల పరిస్థితి చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిపించాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం। ఈరోజు ప్రజా శ్రేయస్సును వదిలేసిన ఈ వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పాలని కూడా కోరుతున్నాం। జై జనసేన, జై టీడీపీ। ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి సారథ్యంలో గుంతల రోడ్లకి దారేది అనే కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది। అదేవిధంగా అనంతపురం 14 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా ముందుకు సాగుతుందండి। అదేవిధంగా ఈరోజు అనంతపురం అర్బన్లో జనసేన టీడీపీ నాయకుల కలయికలో ఈ కార్యక్రమాన్ని ఎత్తి చూపిస్తున్నాము। మీకు తెలుసు, గతంలో కూడా జనసేన పార్టీ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనేది రోడ్ల వ్యవస్థ పైన, రోడ్లు ఎంత దారుణంగా ఉన్న వ్యవస్థ పైన ఎత్తి చూపడం జరిగింది। అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం నాయకులు అందరితో కలిసి ఉమ్మడిగా ఈ కార్యక్రమాలు రోడ్ల పరిస్థితి అయ్యా మా అనంతపురం అర్బన్లో రోడ్లు ఇలాగే ఉన్నాయి, 4.5 సంవత్సరాల నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదు, మేమే జనసేన పార్టీగా ఇంతకుముందు గతంలో ముందుకొచ్చి ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో ఆ గుంతలు పూడ్చడం కూడా జరిగింది, కానీ మీలో ఎటువంటి చలనం లేదు, అందుకే ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఎత్తి చూపిస్తున్నాము। ఖచ్చితంగా ప్రజలందరూ చూస్తున్నారు, దయచేసి కనీసం ఈ రోడ్లన్నా బాగు చేయండి। మీ ఇందాక చూశారు, అంబులెన్స్ వెళ్తే వెళ్ళలేని పరిస్థితి ఉంది రోజు ఇక్కడ। ఖచ్చితంగా మేము చెప్తాం, పవన్ కళ్యాణ్ గారు కూడా శ్రమదానం కార్యక్రమంతో చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం కొత్త చెరువు కూడా వచ్చే రోజు కార్యక్రమాలు ముందు సాగినారు। ఖచ్చితంగా ఈ రోడ్లని మీరు కొంచెం బాగు చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము। అదేవిధంగా ప్రజలందరూ చూస్తున్నారు, ఈ వైసీపీ పాలనలో ఈ అరాచక పాలనలో ఎటువంటి డెవలప్మెంట్ అయితే లేదు। ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ పొత్తుతో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులు అందరూ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకుంటారు। అవునా, ఆయన ఏమన్నా మాట్లాడతారన్నా, వాళ్ళ అక్రమాలు చేసుకుని ఏమన్నా మాట్లాడతారు, అక్రమ పొత్తు అదే మాట్లాడతారు। మా అజెండా ఒకటే, గతంలో కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా చెప్పారు, వ్యతిరేక ఓటు చీలనివ్వను, వైసీపీ గద్ద దింపాలంటే అందరు కలిసికట్టుగా ఎలక్షన్లకు ముందుకు వెళ్ళాలి। సో అందులో భాగంగా పెద్ద చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి కానీ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి కానీ ఉమ్మడిగా ఈ పొత్తు పెట్టుకొని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళకి న్యాయం జరగాలన్న ఒక ఉద్దేశంతో ఈ పొత్తు తీసుకొని ముందుకు వస్తున్నారన్న, ఖచ్చితంగా రాబోయే రోజులు ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తున్నారు। చాలా బ్రహ్మాండంగా ఉందన్న, నిన్న కూడా మేము బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంతో నారాయణపురం కూడా పోవడం జరిగింది। ప్రజలు ఒకటే ఒకటి చెప్తున్నారు, డోర్ టు డోర్ వెళ్ళాము, మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారు అయితేనే కానీ ఇటుపక్క మేమైతేనే కానీ అందరూ వెళ్ళి డోర్ టు డోర్ టచ్ చేయడం జరిగింది। ఒకటే చెప్తున్నారు, రావణ కష్టం పోవాలన్నా ఖచ్చితంగా పొత్తులో ఉమ్మడి అభ్యర్థుల్ని ఇక్కడ అనంతపురం అర్బన్లో అయితేనే కానీ ఖచ్చితంగా గెలిపించేందుకు ఇక్కడ ప్రజలందరూ కూడా అందరు రెడీగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నారు। అయ్యో 100 చేస్తారన్నా, మేము చెప్తున్నాం, ఇక్కడ అనంతపురం అర్బన్ నుంచి ప్రభాకర్ చౌదరి గారు అయితేనే కానీ అనంతపురం అర్బన్ గురించి మాట్లాడుతున్నాను। జిల్లా వ్యాప్తంగా చాలా బ్రహ్మాండంగా ఉంది, మీరు చూస్తున్నారు, మంచి సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా, ఎటువంటి కోఆర్డినేషన్లో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు। ఇక్కడ ముఖ్యంగా అనంతపురం అర్బన్లో కూడా మాకు చాలా చక్కగా ప్రభాకర్ చౌదరి గారు అయితేనే కానీ ఇన్ఛార్జ్ అయితే గారు అయితేనే కానీ ఇక్కడ టీడీపీ నాయకులు అయితేనే కానీ జనసేన కుటుంబ సభ్యులు జనసేన నాయకులు అయితే కానీ చాలా బ్రహ్మాండంగా అందరూ కలిసికట్టుగా ఒకటయ్యి అందరం ముందుకెళ్తున్నాము। ఎటువంటి విభేదాలు లేవు, వాళ్ళు ఎన్ని విభేదాలు సృష్టించినా కూడా అవన్నీ కుదరవని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటాను। రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా చేపడుతున్న ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వేలాది కోట్ల రూపాయలు దారి మళ్లించి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రజల యొక్క బాగోగులు చూడకోకుండా ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనది ఒక రోడ్డు, ఎక్కడికి పోవాలన్నా, ఇంట్లో నుండి బయటపోయి పాలు తెచ్చుకోవాలన్నా, సరుకులు తెచ్చుకోవాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా, స్కూల్కి పోవాలన్నా కూడా అందరికీ కూడా అవసరమైనది ఈ రోడ్లు। ఈ రోడ్ల దుస్థితి ఈరోజు చూస్తున్నాము। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకోకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో స్థానిక శాసన సభ్యులు ఉన్నాడో ఆయన ఇట్లా ఎన్నిసార్లు తిరిగింటారో తెలియదు కానీ ఇక్కడ ప్రజలు పడుతున్న బాధలు ఒక్కసారి కూడా ఆయన చూడలేదని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వరుణ్ గారు, తెలుగుదేశం పార్టీ ప్రభాకర్ చౌదరి గారు ఇద్దరి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరంలో నిన్నటి రోజు నుండి కూడా మేము ఉమ్మడి కార్యక్రమాలు కూడా చేపట్టాం. ఈరోజు ఈ రోడ్ల దుస్థితిని ప్రజలకు చూపించాలని, ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రభుత్వాన్ని కన్ను తెరిపించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ రాజీవ్ కాలనీలో కానివ్వండి, రుద్రంపేటలో కానివ్వండి, అనంతపురం నగరంలో కానివ్వండి, అన్ని చోట్ల కూడా మేము కూడా ఈ ప్రభుత్వానికి, ఈ కమిషనర్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. మేము మీ యొక్క వైఫల్యాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కానీ మీ అధికారులు కానీ ఎక్కడికి వచ్చినా కూడా, అనంతపురం నగరంలో అయినా కూడా, శివారు ప్రాంతంలో అయినా కూడా ఇలాంటి గుంతలు అన్నీ కూడా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడో ఆయన్ను గట్టెదించడానికి ప్రతి ఒక్క జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా సైనికులుగా పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.